మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైద్యరమణ గారు మరి మూడోసారి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా మొన్ననే ప్రకటించడం జరిగింది. అయితే 2014లో ఆ రోజందరూ కూడా పెద్ద ఎత్తున అందరినీ కూడా చేసుకొని అందరి నాయకులతో సంప్రదించేశారు. ఆరు టికెట్ ఇవ్వడం, మరి తక్కువ ఓట్లతో 2200 ఓట్లతో ఓడిపోవడం అయినప్పుడు కూడా మరి ఒక 5 సంవత్సరాల పాటు మరి రోజు ప్రజల తాలూకు అవసరాల నిమిత్తం ప్రజా సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేసి మళ్ళీ 2019లో కూడా మరి టికెట్ ఇచ్చిన తర్వాత సుమారు 25,000 మెజార్టీతో గెలడం, మళ్ళీ మూడోసారి కూడా మరి ఈరోజు మరి నమ్మకంతో మరి 5 సంవత్సరాల పాటు మరి ఎంత కష్టపడి పనిచేసిన నమ్మకంతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ మూడోసారి కూడా నాకు టికెట్ ఇచ్చినందుకు మరి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వైద్యరమణ గారికి నచ్చబడి నియోజకవర్గ ప్రజల తరఫున మరి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండి. అయితే ముఖ్యంగా మీ అందరికీ చెప్పాలి, 5 సంవత్సరాల కాలంలో మరి ఎన్నో కార్యక్రమాలు మేము చేసాం, ఎక్కడ కూడా పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా అందరూ కూడా ఏ ఇంటికి వెళ్ళి సరే మాకు గౌరవిస్తున్నారంటే కేవలం గౌరవ ముఖ్యమంత్రి వైద్యరమణ గారి సంక్షేమ పథకాల వల్ల. ఈరోజు మేము ధైర్యంగా ఉన్నామంటే దానికి కారణం ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో బ్రహ్మాండంగా మెజార్టీతో మేము గెలుస్తాం నమ్మకం ఏంటంటే మహిళలందరూ కూడా సుమారుగా 100% మహిళలందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, జగన్మోహన్ గారే ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటున్నారు. అదే నమ్మకంతో మేమందరం కూడా ఎందుకంటే ఎక్కడ కూడా మాకు ఎక్కడ ఏం లేదు, ఎందుకంటే ఎట్టి బస్సులో గెలుస్తాం అంటే మెజార్టీ ఎంత గెలుస్తాం దాని మీద మేము ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం తప్ప ఎట్టి బస్సులు కూడా 30,000 తగ్గదు మాకు మెజార్టీ. అంటే ఆ కాన్ఫిడెన్స్ మాకు వచ్చిందంటే ముఖ్యమంత్రి తాలూకా విధానం వల్ల. అలాగే నిన్నటి నుంచి కూడా మేము స్టార్ట్ చేసాం, మరి ఈరోజు ఎంబీపట్ నుంచి కూడా సుమారుగా 20 నుంచి 30 కుటుంబాలు కూడా మరి పార్టీలో రావడానికి ఇప్పుడు జాయినింగ్స్ కూడా అవుతున్నాయి. అలాగే సాయంత్రం కూడా పెద్దపల్లిలో ఉన్నాయి. రేపు ఇంకా కంటిన్యూగా ప్రతిరోజు కూడా మరి గ్రామాల్లో సుమారుగా ఇప్పటికే మాకు 30 గ్రామాల నుంచి కూడా మా అందరూ కూడా వస్తారని చెప్పి అన్నారు. ఏదంటే అంటే రోజు రోజుకి మాకు ప్రజా పెరుగుతుంది, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి తాలూకా విధానం వల్ల అందరూ కూడా ఉన్నారు కనుక రేపు రాబోయే రోజులు కూడా. ఎందుకంటే ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీకే చూస్తే ఎన్నో కార్యక్రమాలు చేసాం గత 40 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో కంటే ఎక్కువ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ ఎన్నో కార్యక్రమాలు చేసాం, అవన్నీ కూడా ప్రజలందరూ కూడా చెప్తాం. ఎందుకంటే ఈరోజు ఐదు పదవి చెప్తాడు మాట్లాడితే అభివృద్ధి గురించి మాట్లాడతాడు చాలానే, సార్ రెడీ అన్నా మేము కూడా మనం సవాల్ ఇస్తాం, నేను 5 సంవత్సరాల్లో ఏం చేశానో నేను చెప్తాను. అయ్యన్న పాత్రుడు 4 సార్లు 5 సార్లు చేశాడు ఇక్కడ మన మినిస్ట్రీగా, ఏదో ఒక మినిస్ట్రీ తీసుకోమంటున్నా 5 సంవత్సరాల్లో ఆయన మినిస్ట్రీ మంత్రి పదవి చేసిన 5 సంవత్సరాల్లో ఎన్ని అభివృద్ధి చేశాడు, నేను ఎంత చేశాననేది చర్చకు సిద్ధమని చెప్పి మొన్న కూడా చెప్పడం జరిగింది. అంటే ఈరోజు 5 సంవత్సరాల అవకాశం ఇస్తేనే మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం, మరొకసారి అవకాశం ఇస్తే ఇంకా చేయడం మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు కేవలం నర్సీపట్నం నియోజకవర్గమే కాదు, ఓన్లీ నర్సీపట్నం మున్సిపాలిటీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, అన్నీ కూడా ప్రజలందరూ కూడా తెలుసు. వారందరూ కూడా మరి గతంలో ఎవరో చేయలేనందుకు మీకు చేశారని చెప్పి ప్రజలందరూ కూడా చాలామంది ఆ రోడ్లో వేసిన ప్రాంత ప్రజలందరూ కూడా మాకు చెప్పడం జరుగుతుంది. ఏదన్నప్పుడు కూడా మాకు రోజు రోజుకి మరి మరొక 40 రోజులే ఉంది కనుక మరి రోజు రోజుకి మాకు కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళి రేపు రాబోయే రోజుల్లో ఎట్టి బస్సులో కూడా నర్సీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. థ్యాంక్ యూ సార్.